శ్రవ్య కథా ప్రేమికులకు పున్నమరాజు కథానిధి స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు మీరు వినబోతున్న కథ వంశీ రచించిన కుతుకులూరి సత్యరెడ్డి గారి రెండో అబ్బాయి. మనసు మూలాల్ని తట్టి పాఠకుల్ని తనతో పాటు తన లోకంలోకి తీసుకెళ్లడం వంశీ కళానికి మాత్రమే అబ్బిన ప్రత్యేకమైన శైలి. గోదావరి మాండలికాల్ని, నిత్య జీవిత సంభాషణల్ని కథల్లో సునాయాసంగా పొదిగే కథారచయితగా వంశీ విశ్వవ్యాపిత తెలుగు సాహితీ ప్రియులకు చిరపరిచితుడు. కథలో తాను ఒక పాత్రగా ఒదిగి భావుకతని వాస్తవికతని మేళవించి వంశీ రాసిన స్ఫూర్తివంతమైన ఓ నిజ జీవితపు కథ ఈ కుతుకులూరి సత్యరెడ్డి గారి రెండో అబ్బాయి. వంశీ ఏర్చికూర్చిన నల్లమిల్లూరి పాలెం కథల్లోంచి ఎంపిక చేసిన ఆ గుండెత్తడి ఆనవాలుని మీకు వినిపిస్తున్నది పున్నమరాజు. వెళ్ళబుద్ధేట లేదు స్కూల్కి, ఎగ్గొట్టాలని చూస్తున్నాను. ఒకవేళ వెళ్ళినా జాస చదువు మీద పెట్టడం లేదు. అలాంటి నన్ను ఆవేళ ఇంటర్వెల్లో దగ్గరికి పిలిచిన రాజమేస్టారు బయటికెళ్ళి ఏమన్నా కొనుక్కోరా అంట చిల్లుకాణి నా అరచేతిలో పెట్టారు. ముందు అర్థం కాలేదు, తర్వాత కంగారు పడిపోతా పరమానంద పడిపోతా స్కూల్ బయటకు వచ్చేసి ఐస్ ఫ్రూటు, జీళ్ళు, చీనా గవలు ఒకటేంటి చాలా కొనుక్కు తినేసి చొక్కా చివరితో మూతి తుడుచుకుంటా క్లాస్ రూమ్ లోకి వస్తుంటే ఒరే అంట దగ్గరికి రమ్మని పిలిచిన రాజమేస్టారు ఇవాళ వచ్చినట్టే రోజు ఇంటర్వెల్లో నా దగ్గరికి వచ్చాయి, ఇవాళ్ళిచ్చినట్టే చిల్లుకాని ఇస్తాను, అయితే నాదో మాట మరి అంటా ఓ క్షణవాగి, ప్రతిరోజు పొద్దుటే స్కూల్కి వచ్చేయాలి నువ్వు, పక్కనున్న పిల్లలతో తింగరాశాలు వేయకుండా నేను చెప్పే పాఠం చక్కగా వింటా, అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ గా జవాబులు చెప్పాలి, నే చెప్పినట్టు అన్ని కరెక్ట్ గా చేసావనుకో ఏడాది పొడుక్కి ఇస్తానే ఉంటాని యాగాళి పిల్ల అన్నారు. ఇంకా నా సంబరం అంతా ఇంత కాదు. ఆ రాగి డబ్బు కోసం టెన్షన్గా స్కూల్కెళ్లి మా రాజమేస్టారు చెప్పినట్టు నడుచుకునేవాణ్ణి. అలా వెళ్తున్న నేను నాకు తెలియకుండానే ఆయన ఇస్తున్న రాగి డబ్బు సంగతి మర్చిపోయి పూర్తి ధ్యాస చదువు మీద పెట్టేయడం మొదలెట్టాను. అలా పెట్టేయడానికి కారణం చదువులో ఉన్న రుచి తెలవడం ఒక కారణమైతే మా నాన్న చేసే హోంవర్క్ నేను చూడడం అసలు కారణం. ఇలా చేయమని నాకు మా మాస్టర్ చెప్పారు, మా నాన్నకెవరు చెప్పారు, ఆయనకి మాస్టర్ లేరు కదా మరి. తెల్లవారుజాము 5 గంటలకే లేచిపోయిన నన్ను రాంకోట వైపున్న మా పొలం తీసుకెళ్లిపోయే మా నాన్న మాకున్న 7 కుంచాల పొలంలో పచ్చగడ్డి కోసి మోపు నెత్తిమీ పెట్టేవాడు. ఇంటికి వచ్చాక గబగబా తయారైపోయి స్కూల్కి పరుగు. అక్కడ రాజమేస్టార్ చెప్పినట్టు చదువు, ఇంటర్వెల్లో ఆయన ఇచ్చే రాగి డబ్బుతో బయట అమ్మే చిల్లర తిళ్ళు కొనుక్కోవడాలు, ఇంటికి వచ్చిన తర్వాత 4 గంటల గేదెలను తోలికెళ్లి కడుక్కొచ్చాక మళ్లీ హరికిన్లాంతర వెలుగులో కళ్ళింతం చేసుకుని చదువుకోవడం. మా పొలంలో పండే గోంగూర, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరపకాయలు సంతలో దుకాణం పెట్టి అమ్మేవాణ్ణి. ఆ వేళ వర్షం వచ్చి నేను పెట్టిన దుకాణంలో కాయగూరలు, పచ్చిమిరపకాయలు నీళ్లలో కొట్టుకుపోతుంటే అటు నేర్పులోకి అవస్థ పడతా ఒకటే ఇదిగా ఏడుస్తున్నాను. అది మామూలు ఏడుపు కాదు, వచ్చి నా భుజం మీద చేయేశాడు నాన్న. ఆదివారం వస్తే పొలం వెళ్ళిపోయి మకాన్లో ఈ వారం రోజులు గేదెలేసిన పేడకళ్ళన్నీ పోగేసి ఆ గుట్టలో ధాన్యం పొట్టేసి కాళ్లతో తొక్కి పోగొట్టాక ఆ పేడని ముద్దలు చుట్టి పిడకలయ్యాలి. ఆ తర్వాత ఒంగుని కలుపు తీస్తుంటే నడుల్లోంచి నొప్పి. ఒరే బాబా, చదువుకుంటే కష్టాలుండవురా, లేకపోతే బతికినంతకాలం ఇలాగే కష్టపడాలా నువ్వు అన్న మా నాన్న మాటలు గుర్తుకొచ్చేటప్పటికి ఒంగుని మళ్లీ కలుపు తీయడం మొదలెట్టేవాణ్ణి అంట చిన్న బ్రేక్ ఇచ్చారు శేషారెడ్డి గారు. మీలో ఇంత ఇంట్రెస్ట్ పెరగడానికి కారణం మీ రాజమేస్టార్ ఇస్తున్న రాగి డబ్బులే కదా అన్నాను నేను. అవును, ఆ డబ్బుల మీద ఆత్రం లేకపోతే స్కూల్కి వెళ్లేవాడు కాదు కదా అంట నవ్విన శేషారెడ్డి మళ్లీ చెప్పడం మొదలెట్టారు. నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని, 10th లో ఒక సబ్జెక్ట్ తప్పాను, ఇంటర్మీడియట్ అయ్యాక ఎంసెట్ కోచింగ్ అని గుంటూరు వెళ్ళాను, 12,000 కడితే మెడికల్ సీట్ ఇస్తామన్నారు. వెళ్లి మా నాన్నకు చెబితే నీకు 2 అక్కలు, 1 చెల్లి పెళ్లికొన్నారా, నువ్వు డాక్టర్ అయితే నాకు మామూలు ఆనందం కాదు, కాని అంతేసే డబ్బు మనం కట్టలేం కదరా బాబా అన్నారు. దాంతో రామచంద్రాపురం VSM కాలేజీలో BA అయ్యాక MA చేయడానికి జబల్పూర్ వెళ్లాను. MA ఎకనామిక్స్ ప్యారలల్ గా LLB చేస్తున్న నాకు ప్రతి నెలా ఇంటికాడి నుంచి రావాల్సిన 30 రూపాయల మనీ ఆర్డర్
రెండు నెలల నుంచి రావడం ఆగిపోయింది. అక్కడ వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో అనుకున్న నేను ఒక లాయర్ గారి దగ్గర రాత్రిళ్ళు టైపింగ్ చేసే పనిలో చేరితే నెలకి 35 రూపాయలు ఇచ్చేవారు. కష్టం ఎక్కువైనప్పుడు బాధగా కళ్ళు మూసుకుంటుంటే ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తే ఇంకది కష్టం అనిపించదు అన్న మా నాన్న మాటలు గుర్తుకొచ్చేవి అంటా నవ్వారు. ఈ కష్టాల వెనకాల ఆ గ్రేట్ రాజమేస్టార్ ఇచ్చిన చిల్లికనీలే కదా కారణం అన్నాను నేను. అవును అంటా నవ్విన శేషారెడ్డి గారు. ఆ కానీలకో కథ ఉంది, అది క్లైమాక్స్ లో చెబుతాను అంటా నవ్వి మళ్లీ మొదలెట్టారు. గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని కలలుగన్న నేను అన్ని ఎగ్జామ్స్ రాస్తా 1980 నుంచి 1984 దాకా చాలా ట్రై చేశాను. తెలుగు మీడియం చదవడం వల్ల ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయిపోయేవాణ్ణి. రాజమండ్రిలోనూ కాకినాడలోనూ పార్ట్ టైం లెక్చరర్ గా చేసిన నేను ఏ రకమైన తృప్తి లేకుండా బతుకుతున్నా. రావు ఐఏఎస్ అకాడమీ గురించి మీరు వినే ఉంటారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ పెట్టి కొన్ని 100ల మందిని ఐఏఎస్ చేశారు ఆయనే కదా. అవును, ఆయనకి ఏకలవ్య శిష్యుణ్ణి నేను. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఒక కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసే ఆలోచనతో నా భార్య బంగారం కాకినాడ శ్రీనగర్ ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ లో తాకట్టు పెడితే 36,000 వచ్చినాయి. నర్మదా మేడం అని ఆవిడ్ని బతిమాలితే వాళ్ళింటి ముందు కటకటాల గదిలో రూమ్ ఇచ్చింది. అదే నా కోచింగ్ సెంటర్ ఆఫీస్ రూమ్. దాని ఎదురుగుండా నవభారత్ స్కూల్ అని ఉండేది. దాని ప్రిన్సిపాల్ ఆండ్రూస్ అనే క్రిస్టియన్. లోపలికెళ్లి ఆయన కాళ్లకు నమస్కారం పెట్టాక పిసిగించకుండా నా గురించి బ్రీఫ్ గా చెప్పి, బిల్డింగ్ రెంట్ కి తీసుకునే తాహత నాకు లేదు, దయచేసి మీ బిఫోర్ స్కూలు ఆఫ్టర్ స్కూలు నాకు ఇస్తే నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాను సార్ అన్నాను. నా పట్టుదల ఆయనకు నచ్చిందేమో తెలియదు. పెట్టుకో, రెంట్ వద్దులే అన్నాడు మహానుభావుడు. వచ్చిన 36,000 బ్యాంక్ లోన్లోంచి 6,000 తీసి ఒక కుర్చీ టేబుల్ పాత టైప్ రైటర్ కొని నర్మదా మేడం కటకటాల గదిలో ఆఫీస్ ఓపెన్ చేసి మిగతా 30,000 పబ్లిసిటీ ఖర్చు పెట్టేసి ఆండ్రూ గారి నవభారత్ స్కూల్లో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి లైఫ్ లో మొట్టమొదటిసారి బ్యాంక్ కోచింగ్ ఇచ్చాను. 1985లో ఆ ఫస్ట్ బ్యాచ్ లోంచి 120 మంది బ్యాంక్ క్లర్కులుగా సెలెక్ట్ అయ్యారు. అప్పట్లో అదో సంచలనం అంటూ సింపుల్ గా నవ్వుతున్న రెడ్డిని చూస్తా, ఆనాటి రాజమేస్టారి చిల్లికాని ఎంత పని చేయిస్తుంది అనుకున్న నేను, జీవితంలో పబ్లిసిటీ చాలా ముఖ్యమైనది కదా అన్నాను. మీరు అసలు పట్టించుకోరు గాని సోదరా, పబ్లిసిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. నా భార్య ఉడికించిన మైదాపిండి బకెట్ తీసుకుని ఒక కుర్రోడిని స్కూటర్ ఎక్కించుకుని పిఠాపురం నుంచి కాకినాడ దాకా నేనే పోస్టర్లు అంటించుకున్నాక ఆ మర్నాడు స్కూల్ స్టార్ట్ చేశాను. ఆఫీస్ నేనే క్లీన్ చేసుకునేవాడిని. పొద్దుట 5 నుంచి 8 గంటల దాకా క్లాసులు చెప్పడం, తర్వాత 12 గంటల దాకా ఆండాళమ్మ కాలేజీలో లెక్చరర్ లైబ్రేరియన్ ఉద్యోగాలు చేసేవాడిని. 2 ఉద్యోగాలా? అవును, ఆ 2 ఉద్యోగాలు 12 గంటల దాకా చేసి మళ్లీ నా ఇన్స్టిట్యూట్కి వచ్చి పొద్దుయ్యేదాకా పాఠాలు చెప్పేవాడిని. మరి నిద్ర? 4:30 గంటలు. ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే 4:30 గంటల నిద్ర. ఆ తర్వాత ఆండాళమ్మ కాలేజీలో పనిచేయగా వచ్చిన జీతం ఇక్కడ మాస్టర్లకు ఇచ్చేవాడిని. అలా అవస్థలు పడతా నిలదొక్కునే ప్రయత్నం చేస్తా కొన్నాళ్ళకి స్కూల్ పెట్టడం కోసం ఒక ఖాళీ స్థలం తీసుకుని పాక వేశాను. కింద మట్టి నేల, మావిడొచ్చి పేడతో అలికేశాక స్కూల్ స్టార్ట్ చేశాను. గదులుగా విడగొట్టడానికి తడుకులు పెట్టి పేపర్లు అంటిస్తే పెన్సిళ్లతో కన్నాలు పెట్టేసేవారు స్టూడెంట్స్. ఇక్కడి నుంచి ఆదివారం వస్తే చాలు, ఆ తడికలకి మళ్లీ పేపర్లు అంటించేవాడిని. మా ఆవిడొచ్చి పేడతో నేలాలకేసేది. అలా అవస్థలు పడతా కొన్నాళ్ళకి గట్టెక్కిన మేము ఒక సైటు కొని శంకుస్థాపనకి కుతుకులూరులో ఉండే మా నాన్నగారిని పిలిస్తే వచ్చారు. ఆ రోజు తెల్లవారుజామున శంకుస్థాపన చేయబోతున్న టైంలో చెంబులు పట్టుకుని 6 బయలుకెళ్తున్న ఆడవాళ్ళు కనిపించారు. అది చూసి అదిరిపోయిన మా నాన్నగారు నన్ను పిలిచి, నువ్వు కొన్న స్థలం ఎక్కడుందో తెలుసా, బయలుదొడ్డి పక్కన కొంటావా అంటా తిట్లు. నాకు అప్పుడే తెలిసింది ఆ ప్లేస్ గురించి. మొత్తానికి శంకుస్థాపన కార్యక్రమం అయిపోయింది. ఇక్కడి నుంచి స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ, బీఈడి, ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని అంతా సక్సెస్ అంటా మళ్ళా ఆగిన రెడ్డి గారిని చూస్తా, ఆ రాజమేస్టార్ ఇచ్చిన చిల్లికానులు చాలా గొప్ప పనులు చేయించినాయి ఇంతో అనుకున్న నేను కాసిన క్షణాలు అలాగ ఉండిపోయాక, మీరు సక్సెస్ సాధించింది ప్రతి క్షణం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన రంగం. మీ గొప్పతనం ఏంటంటే ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, చూసిన అనుభవాల్ని ఏదీ మర్చిపోకుండా, ఏదీ దాయకుండా చెప్తున్నారు.
నేను దాచినా ప్రపంచం దాయదు కదా, అయినా దాచుకోవడం ఎందుకు? గత జీవితంలో జరిగిన చాలా లోపాలని నేరాలని సక్సెస్ దాచేస్తుంది. అవును, దాయకుండా చెప్పండి, డిలే ఎందుకు అడగండి. జీవితంలో మీరు హర్ట్ అయిన సందర్భం ఏదన్నా ఉందా అన్నాను నేను. ఎందుకు లేదు అంటా నవ్వేసి ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ కేసు గురించి చెబుతాను. అంతసేపు పెట్టుకున్న కళ్ళద్దాలు తీశారు. ఆయన్నే చూస్తున్నాను, పేపర్ లీక్ అయింది, మనకేం సంబంధం లేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాను. తర్వాత రోజు నా దగ్గరికి వచ్చిన డీఎస్పీ ఒకసారి స్టేషన్కి రండి అంటే వెళ్ళాను. కాసేపటికి వచ్చిన ఎస్పీ త్రిపాఠి పేపర్లు మీరే లీక్ చేశారంట అంటూ చాలా వల్గర్గా మాట్లాడారు. ఆధారాలు చూపించమంటే ఆయన దగ్గర లేవు. ఇతనేదో వ్యక్తిగతమైన పగతో మాట్లాడుతున్నాడని అర్థమైన నేను ఆరా తీస్తే, ఈ ఆదిత్య త్రిపాఠి గారు ట్రైనీ ఎస్పీగా ఉన్న టైంలో సినిమా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి మా కాలేజీకి వచ్చారు. అప్పుడు సభలో ఈ త్రిపాఠి గారి పక్కనే కూర్చున్న నా కాలు ఆయనకి తగిలిందంట. దానికి నేను సారీ అడగలేదంట. అది కక్షగా పెట్టుకుని ఇతను మా ప్రిన్సిపాల్ని కొట్టించాడు. 40 రోజులు నన్ను జైల్లో పెట్టించాడు. తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాక చేతులొచ్చి సారీ చెప్పాడనుకోండి అన్న శేషారెడ్డి గారిని, ఇలా అడుగుతున్నాను అనుకోకపోతే దానికి సమాధానం చెప్పండి అన్నాను. ఏంటి అన్నారు. మీ జీవితంలో మీరు ఏడ్చిన సందర్భం ఏదన్నా ఉందా? అదోలాగా అయిపోయింది ఆయన ముఖం. సినిమాల్లో లాగా లేచి నిలబడి ఎటో చూస్తున్నారు. నేనేం మాట్లాడలేదు. బయట గాలి బాగా వీస్తోంది, వర్షం వచ్చేలాగుంది. ఒకటి ఉందండి అంట మొదలెట్టారు. హాస్టల్లో కరెంటు పోల్ దగ్గర ఆడుకుంటున్న కుర్రాన్ని షాక్ కొట్టింది. హాస్పిటల్కి తీసుకెళ్లి చాలా గట్టి వైద్యం చేయించాం గానీ ఆ కుర్రాడు మాకు దక్కలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆ కుర్రాడు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే చాలా దారుణంగా ఏడ్చి, వాళ్ళు ఈ దశలో మేము రాలేం, ఎవరితోనన్నా పంపించేయండి శవాన్ని అన్నారు. కారులో ఆ శవాన్ని తీసుకుని ఒక టీచర్తో పాటు బయలుదేరి నేను దారి పొడుక్కే ఆలోచిస్తున్నాను. ఈ శవాన్ని చూసిన తల్లిదండ్రులు నా మీదకు దూకి నన్ను కొడతారా, నరుకుతారా, చంపుతారా, ఇవే ఆలోచనలు. హాస్టల్ మూసేద్దాం అన్న డెసిషన్కి వచ్చేసాను. బొబ్బులికి ముందు రాంభద్రపురం జంక్షన్ తగులుతుంది, దాని ఎడం పక్కకు తిరిగితే వచ్చే సాలూరు అనే ఊరు వాళ్ళు. ఈ శవాన్ని చూసిన కుర్రోడి తల్లిదండ్రులు బంధువులు ఏం గొడవ చేస్తారో, ఎలాంటి దాడి చేస్తారో అనేసి రకరకాలుగా ఊహించుకుంటా తెగ భయపడిపోతుండగా మా కారు వాళ్ళింటి ముందాగింది. కొడుకు శవాన్ని చూసిన తల్లి ఏడుపుకు అంతులేదు. కొడుకు శవాన్ని తణుగుతున్న తండ్రి కళ్ళనీళ్లతో భార్యను ఓదారుస్తున్నాడు. కాసేపు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మా ఓడి శవాన్ని తీసుకుని చాలా దూరం నుంచి వచ్చారు. ఈ కూల్ డ్రింక్ తాగండి అంటూ సీసా అందిస్తున్న తండ్రిని చూసినప్పుడు ఏడుపు వచ్చింది. ఈలోగా ఏడుస్తానే వచ్చిన తల్లి, ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని వదిలేసి హాస్టల్లో ఉన్న మా పిల్లలకి దగ్గరుండి అన్నం పెట్టేవారంట, మా బిడ్డకి ఆయుష్ తీరిపోయింది, ఎవరేం చేయగలం అంటుంటే గుండెల్లోంచి ఏడుపు తన్నుకొచ్చింది అంట ఆగారా శేషారెడ్డి గారు. చాలాసేపైన తర్వాత నోరుపి నేను, మీ జీవితంలో ఎన్ని మలుపులు తిప్పిందండి ఆ చిల్లికాణి అన్నాను. నవ్వేరు శేషారెడ్డి గారు. ఆ చిల్లికాణికి ఒక కథ ఉంది, క్లైమాక్స్ లో చెబుతానన్నారు అన్నాను నేను. అవును అన్న శేషారెడ్డి. నెలకి సరిపడా చిల్లి డబ్బులు గుడ్డలో మూట కట్టి రోజుకొకటి చొప్పున నాకు ఇమ్మని రాజమాస్టర్కి ఇచ్చేవాడంట మా నాన్న అన్నారు శేషారెడ్డి. అవునా అనుకుంటా అలా ఉండిపోయాను నేను. అవును, నా జీవితానికి హీరో మా నాన్న. మా నాన్న నల్లమిల్లి సత్తిరెడ్డి. ఎవరన్నా నన్ను ఆదిత్య శేషారెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి అంటే అంత ఆనందపడగాని, కుతుకులూరు సత్తిరెడ్డి గారి రెండో అబ్బాయి శేషారెడ్డి అంటే చాలా సంబరపడిపోతాను మనసులో అంటా నవ్వారు ఆదిత్య స్కూల్స్ అండ్ కాలేజెస్ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి.